నమస్తే, వ్యూ బ్యాక్ విత్ అన్ అదర్ వీడియో. బట్ ఇవాళ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ అన్ని కనబడుతున్నాయి కదా, ప్రతి ఒక్క ఐటమ్ విత్ ఇన్ 100 లో ఉండేలా చూసుకుంటా. ఒకవేళ 100 దాటి వెళ్ళినా కూడా 120-130 డబల్ డిజిట్ నంబర్, 99 లోపలే ఉండేలాగా అన్ని తెచ్చాను. అండ్ ఎవ్రీ సింగిల్ ఐటమ్ హియర్ ఈస్ గోయింగ్ టు సాల్వ్ యువర్ హెయిర్ ప్రాబ్లమ్. లాస్ట్ టైం వీ స్పోక్ అబౌట్ స్కిన్, ఇవాళ వీడియోలో నాకు బాగా నచ్చి వితౌట్ ప్రమోటింగ్ ఎనీ పర్టికులర్ బ్రాండ్, ఎందుకంటే ఇందులో బ్రాండ్ ఏదైనా తోసేయడం నాకు చాలా సింపుల్. అండ్ గోట్ లాట్ ఆఫ్ ఆఫర్స్, బట్ వాటిని రిజెక్ట్ చేసి ఐ వాంట్ టు కీప్ ఇట్ బ్రాండ్ వితౌట్ ఎనీ బ్రాండ్ ఫ్రెండ్లీగా ఉంచి ఒక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మోర్ దాన్ 10 ఉన్నాయి ఇక్కడ. సో ఇవాళ వీడియోలో అన్ని ఒక్కొక్కటి మాట్లాడేసుకుందాం. అండ్ డెఫినెట్లీ విత్ ఇన్ బడ్జెట్ చెప్తున్నాను కాబట్టి ఆల్ ఆఫ్ యూ విల్ ఫైండ్ వాల్యూ ఫ్రమ్ దిస్ వీడియో. ఒకసారి వీడియోని ఎండ్ వరకు చూడండి, అండ్ దెన్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అండ్ దెన్ దేనికి ఏది కరెక్ట్ అనేది చూసుకుందాం. ఏమంటారు, ఒక్కొక్కటి మాట్లాడేసుకుందాం అండ్ దాని బెనిఫిట్స్ ఏంటి, వాట్ ఇట్ కెన్ డూ టు యువర్ హెయిర్ కూడా చెప్తా. సో క్లియర్గా వినండి. ఫస్ట్ హెయిర్ కేర్ రెజిమెన్లో మన అందరి దగ్గర ఉండాల్సింది ఆర్ గుడ్ మంచి ఆయిల్ కావాలి మనకి. అండ్ నా రికమెండేషన్స్ ఇస్ దిస్ బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ ఆయిల్ అండ్ రెండోటిది పారాచూట్ అలోవెరా. ఈ రెండు దే ఆర్ గుడ్ వాల్యూ ఫర్ మనీ. రెండు ఒకటే కైండ్ ఆఫ్ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి, 35-36 రూపీస్కి ఈజీగా 1-2 months వచ్చేస్తాయి. 1-1.5 months అయితే ఈజీ, ఇఫ్ యూఆర్ ఈవెన్ డూయింగ్ వీక్లీ ఒక 3-4 times హెడ్ బాత్ చేసినా కూడా దీస్ ఆర్ గుడ్ వాల్యూ ఫర్ మనీ. అండ్ మీ హెయిర్ కేర్ గేమ్ నెక్స్ట్ లెవెల్కి ఇంకా పట్టుకెళ్దాం అనుకుంటే ఈ రెండు ఆయిల్స్లో ఏదో ఒక ఆయిల్ని హీట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ వైటమిన్ ఈ క్యాప్సూల్లో ఉండే ఈ లోపల ఉండే లిక్విడ్ మిక్స్ చేయండి, ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెయిర్. అండ్ ఓవరాల్గా రీసెర్చ్ చేసి చెప్తున్నాను కాబట్టి దిస్ ఇస్ అ వెరీ గుడ్ పిక్ ఫర్ దట్ బడ్జెట్. 35 రూపీస్కి ఏ గుడ్ ఆయిల్ మార్కెట్లో వితౌట్ ఎనీ పారాబెన్స్ అండ్ సల్ఫేట్స్ గుడ్ డీ. సో ఒకటి వచ్చి బజాజ్ ఆల్మండ్ డ్రాప్ వైటమిన్ నరిష్మెంట్ ఆయిల్ ఒకటి, అండ్ దెన్ అలోవెరా ఆయిల్ ఒకటి పోతారు. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మంచి షాంపూస్ మనకు కావాలి. సో మీ హెయిర్ రిక్వైర్మెంట్ని మీ బడ్జెట్ని మైండ్ లో పెట్టుకొని కొన్ని షాంపూస్ నాకు బాగా నచ్చినవి మార్కెట్లో, వెర్ యూ కెన్ గెట్ ఇన్ యువర్ గ్రోసరీ స్టోర్స్, కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను, ఒక్కొక్కటి మాడదాం. ఒకవేళ నీ బడ్జెట్ రేంజ్ 60-65 రూపీస్ ఉంటే దెర్ ఆర్ 2 options. సో డాండ్రఫ్ ఉన్నా లేదా కొంచెం డ్రై స్కాల్ప్ ఉన్నా డైలీ కేర్ షాంపూ ఈజ్ అ బెటర్ ఆప్షన్. అండ్ ఒకవేళ నీకు హెయిర్ ఫాల్ అవుతుందని నువ్వు అనుకుంటే యూ కెన్ గెట్ దిస్ యాంటీ హెయిర్ ఫాల్ బ్రింగ్రాజ్ షాంపూ, విచ్ ఇస్ వెరీ గుడ్. ఈ రెండింటి ప్రైస్ ఒకటే, అరౌండ్ 67 రూపీస్ ఉంది, అండ్ ద బ్రాండ్ ఇస్ కాల్డ్ హిమాలయ. అది కాకుండా ఇంకా నీ హెయిర్ నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్దాం అనుకుంటే పేర్ ఇట్ అప్ విత్ రెస్పెక్టివ్ కండిషనర్స్, సేమ్ హిమాలయ బ్రాండ్ నుంచే. డైలీ కేర్ ప్రోటీన్ కండిషనర్ ఉంది ఫర్ మెయింటెనెన్స్. అండ్ ఒకవేళ నీకు హెయిర్ ఫాల్ను కాంబాట్ చేద్దాం అనుకుంటే యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్, లేదు నాకు ఇంకొంచెం బడ్జెట్ ఉంది అంటే బడ్జెట్ అండ్ మరీ బడ్జెట్ కూడా కాదు, అరౌండ్ 100 రూపీస్ ప్లస్ ఆర్ అరౌండ్ 100 రూపీస్ నేను బడ్జెట్ స్పెండ్ చేయగలను అనుకుంటే దేర్ ఇస్ దిస్ బ్రాండ్ కాల్డ్ బయోటెక్ అండ్ ఇట్స్ ఆయుర్వేద బేస్డ్ బ్రాండ్ ఇది. అండ్ దాంట్లో రెండు ఆప్షన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఒకటి గ్రీన్ యాపిల్ అని చెప్పి, ఇది కాలేజ్లో చదివేటప్పుడు నేను పర్సనల్గా వాడేవాడిని. అండ్ దిస్ వన్ ఇస్ ఫ్రెష్ నీమ్. బోత్ ఆర్ రియలీ గుడ్, బోత్ ఆర్ రియలీ లైట్ ఆన్ యువర్ స్కాల్ప్. ఎక్కువ రోజుల మెయింటెనెన్స్కి పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఒకటి ఈ ఫ్రెష్ నీమ్ వచ్చి ఇట్స్ ఫర్ డాండ్రఫ్, అండ్ బయో గ్రీన్ యాపిల్ ఇస్ నీకు ఈ ఆయిలీ స్కాల్ప్ ఉన్న కొంచెం ఎక్కువ జిడ్డు జిడ్డుగా స్కాల్ప్ ఉంటే దిస్ బయో గ్రీన్ యాపిల్ ఇస్ అ గుడ్ సొల్యూషన్. సో ఈ రెండు సొల్యూషన్స్ ఆర్ రియలీ గుడ్ అపార్ట్ ఇఫ్ కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ట్రా బడ్జెట్ ఉంటే. అండ్ ఇవి కూడా డెఫినెట్లీ నీకు ఏదైనా ఒక మంచి నీ పక్కనే ఉండే గ్రోసరీ స్టోర్లోనే దొరికేస్తాయి. అండ్ ఈ బయోటెక్లో ఉండే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఇట్స్ అ షాంపూ ప్లస్ కండిషనర్, రెండు ఒకే దాంట్లో ఉంటుంది. సో 100 రూపీస్ ఇఫ్ యూర్ గెటింగ్ బోత్ అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్, వై నాట్. సో ఈ రెండు కూడా పిక్ బై ఎజుడ్. ఇక్కడ నేను చూపించిన షాంపూస్ కండిషనర్స్ అన్ని సల్ఫేట్ అండ్ పారాబిన్ ఫ్రీ. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది హెయిర్ స్టైలింగ్ జనరల్లీ నేను సజెస్ట్ చేయను, స్పెషల్లీ విత్ కెమికల్ ఫిల్డ్ ప్రొడక్ట్స్, బట్ దిస్ పర్టికులర్ వన్ ఇస్ గుడ్. ఇది 2-in-1 పనిచేస్తుంది. ఇట్స్ కాల్డ్ హిమాలయన్ ప్రోటీన్ హెయిర్ క్రీమ్ విత్ ఎక్స్ట్రా నరిష్మెంట్. సో మనకి హెయిర్ కావాల్సిన ప్రోటీన్ ఇవ్వడంతో పాటు నీకు ఎక్స్ట్రా నరిష్మెంట్ కావాలంటే నువ్వు హెయిర్ వాష్ చేయక ముందే డ్యాంప్ హెయిర్ మీద నువ్వు అప్లై చేసి యూ కెన్ వెయిట్ ఫర్ అ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ దెన్ గో ఫర్ హెడ్ బాత్, ఆర్ హెయిర్ వాష్ అయిపోయి డ్రై చేసుకున్న తర్వాత యూ కెన్ యూజ్ ఇట్ లైక్ అ క్రీమ్, స్టైలింగ్ క్రీమ్ ఆల్సో, కొంచెం వెట్ లుక్ వస్తుంది అండ్ ఆల్సో కొంచెం మాయిస్ట్గా ఉంటుంది ఫర్ దోస్ ఆఫ్ యూ హూ లైక్ దట్ లుక్. సో గుర్తుపెట్టుకోండి ప్రోడక్ట్, ఇట్స్ కాల్డ్ ద ప్రోటీన్ హెయిర్ క్రీమ్ ఎక్స్ట్రా నరిష్మెంట్. సో ఇది కూడా ఇట్స్ అ గుడ్ దిస్ వన్ అండ్ ద బ్రాండ్ ఇస్ హిమాలయ. అండ్ ఇది 100 రూపాయల లోపల వచ్చేస్తుంది, అరౌండ్ 100 రూపీస్ అప్పర్ లిమిట్, బట్ అక్కడక్కడ డిస్కౌంట్లు కూడా ఉంటాయి. జస్ట్ గో అండ్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ యువర్ గ్రోసరీ స్టోర్. నేను అదే ప్రమోట్ చేస్తాను ఈ పర్టికులర్ వీడియోస్లో, ఎవ్రీ టైమ్ లింక్ బేస్డే కాకుండా, దో దేర్ ఆర్ అ లాడ్ ఆఫ్ అఫిలియేట్ లింక్స్ ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ ఇట్ మేక్ యూ గో టు యువర్ లోకల్ వెండర్స్ అండ్ గెట్ ఇట్. సో రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో చాలామందికి క్రీమ్స్ ప్రొడక్ట్స్ రాసుకున్నప్పుడు హెయిర్ చాలా ఒకవేళ
స్పార్స్ హెయిర్ ఉంటే, ఒకవేళ కొంచెం థిన్నింగ్ హెయిర్ ఉంటే స్కాల్ప్ రివీల్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళకి, ఫ్రిజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి, స్టైల్ చేసుకుందాం అనుకుంటారు బట్ దే వాంట్ ద హెయిర్ టు బి యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్, అలాంటి వాళ్ళు యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఇస్ కాల్డ్ సీరమ్. అవి కూడా బడ్జెట్లో మార్కెట్లో దొరుకుతాయి. 70 rupees ఇఫ్ యూ వాంటెడ్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ ఫ్రమ్ లివాన్ ఇస్ రియలీ గుడ్ అండ్ ప్రతి దగ్గర దొరుకుతుంది. ఇట్స్ పాకెట్ ఫ్రెండ్లీ ఆల్సో అండ్ దీని బెస్ట్ రిజల్ట్ కోసం ఇది డ్యాంప్ హెయిర్ ఉన్నప్పుడు అప్లై చేసుకోవడం ఇస్ మచ్ బెటర్. అండ్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఇంకా పట్టుకెళ్దాం అనుకుంటే బిగ్గర్ ప్రోడక్ట్ కాల్డ్ స్ట్రీక్స్. ఇది కూడా హెయిర్ సీరమ్, ఇట్ హ్యాస్ ఇట్ ఈస్ వైటలైజ్డ్ విత్ వాల్నట్ ఆయిల్, సో నరిష్మెంట్ కూడా నీకు వస్తుంది ఈ పర్టికులర్ ప్రోడక్ట్తో. అండ్ ఆల్సో ఎవ్రీ టైమ్ యూ వాష్ యువర్ హెయిర్ ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ ప్రొడక్ట్స్ లేకుండా ఒక సింపుల్ సీరమ్ని డ్యాంప్ హెయిర్ ఉన్నప్పుడు హ్యాండ్ స్టైల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్రీమ్స్ జెల్స్ అంటే ఒకసారి స్టైల్ చేసి దెన్ యూ కాంట్ స్టైల్ అగైన్, బట్ ఇలాంటివి హెయిర్ న్యాచురల్ ఎన్వైర్మెంట్లో ఉంచుతూనే దెన్ యూ కెన్ ఆల్సో స్టైల్. సో దీస్ ఆర్ ద సీరమ్ ఆప్షన్స్ ఐఎమ్ గివింగ్ ఇట్ యూ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. ఒకటి 130 rupees ఇది, ఇది 70 rupees ఇది. ఫైనలీ హెయిర్ యాక్సెసరీ సజెషన్స్ దట్ ఐఎమ్ గివింగ్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. ఒకటి ఇస్ ద మసాజర్. అ గుడ్ మసాజర్ ఇస్ సంథింగ్ దట్ యూ విల్ నీడ్, స్పెషల్లీ నీకు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పెరగాలి నీ స్కాల్ప్లో ఉంటే. నువ్వు తలస్నానం చేసేటప్పుడు ఫింగర్స్ నీట్గా లోపల పెట్టి జస్ట్ రబ్ ఇట్, కొంచెం ఆ టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది బట్ ఇట్స్ రియలీ గుడ్ ఫర్ యువర్ హెయిర్. అండ్ అది కాకుండా హెయిర్ ఒకవేళ ఇఫ్ యూఆర్ ఎ పర్సన్ హూ కోమ్స్, ఒక మంచి కోమ్ తీసుకో, ఎటువంటి ప్లాస్టిక్ తీసుకోవద్దు, అండ్ నీమ్ బేస్డ్ కోమ్ ఇస్ మచ్ బెటర్ అండ్ ఇట్స్ ఈకో ఫ్రెండ్లీ, ఆయిల్ ట్రీటెడ్ హెయిర్ కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది, కొంచెం మంచి ఆ హెల్త్ అనేది ఎక్కువ కాలం వరకు వస్తుంది. ఇది కూడా దీని ప్రైస్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ లెస్ దాన్ 100 ఓన్లీ, సో నువ్వు వెళ్ళి అంత కరెక్ట్గా బేరం ఆడాలి. సో ఇది కూడా విత్ ఇన్ 100 చెప్తున్నాడు. అయితే నథింగ్ ఈజ్ మోర్ దాన్ 100 అయితే, అన్నీ 100, 99, 80, 70, 60 ఇందులోనే చెప్పాను ఆల్ ద హెయిర్ ప్రోడక్ట్. సో అన్నీ ఒకసారి చూసుకొని అని చెప్పింది ఏమంటావు. సి 110 అని చెప్పి శాషేస్లో షాంపూస్ ఫేస్ వాష్లు కూడా దొరుకుతాయి, బట్ నేను రీసెర్చ్ చేసినప్పుడు వాట్ ఐ ఫౌండ్ అవుట్ ఈస్ అందులో ఉండే క్వాంటిటీ ఈస్ రియలీ లెస్ అండ్ మోస్ట్ ఆఫ్ ది శాషే బేస్డ్ షాంపూస్ ఏవైతే ఉంటాయో ఆర్ శాషే బేస్ కండిషనర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ పారాబెన్ సల్ఫేట్ ఫ్రీ లేకుండా ఉండవు మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ప్రైస్ వైజ్ నీకు బెనిఫిట్ అవుతావు అండ్ ఆల్సో అది అదర్ థింగ్ ఆల్సో యుల్ బెనిఫిట్. సో ఇది ఉంటే నీకు ఒక రెజిమెన్లో పడతావు నువ్వు, యుల్ హ్యావ్ దిస్ థింగ్, ఇట్స్ పాకెట్ ఫ్రెండ్లీగా ఉండి నువ్వు అంటే ఎక్కడికైనా నువ్వు ట్రావెల్ అవుతున్నప్పుడు కూడా క్యారియబుల్గా ఉండేలాగా, అట్ ది సేమ్ టైం నీ వాష్రూమ్లో కూడా ఉండేలాగా నేను చెప్పాను. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ అ బిగ్గర్ వాల్యూ ఫర్ మనీ, ఇదే ప్రోడక్ట్స్లో ఇంకా పెద్ద సైజ్కి వెళ్ళిపో ఫర్ బెటర్ వాల్యూ ఫర్ మనీ, ఆర్ ఇఫ్ యూఆర్ లైక్ ఎ పర్సన్ ఎక్కువ తిరుగుతూ ఉంటే ఈ సైజ్లో తీసుకొని యూ స్టార్ట్ ఆఫ్ అండ్ నీకు ఏది బాగా బెనిఫిట్ అయిందో అది మాత్రమే తీసుకొని ఒక సింపుల్ రెజిమెంట్ ఫాలో హెయిర్కి, స్కిన్కైనా హెయిర్కైనా అది నువ్వు దానికి రెస్పెక్ట్ ఇస్తే అది కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తుంది. దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే అండ్ దిస్ వీడియో ఈజ్ వాయిడ్ ఆఫ్ ఎనీ ప్రమోషన్స్ అండ్ ఈ పర్టికులర్ బ్రాండ్స్ కూడా నేను జెన్యున్లీ బిలీవ్ చేసేవి నేను తెచ్చాను టు మేక్ ష్యూర్ దిస్ వన్ ఇస్ కంప్లీట్లీ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫోర్స్, సింపుల్గా ఉండేలాగా, అందరూ వాడేలాగా, బడ్జెట్లో ఉండేలాగా చెప్పాను. సో గో త్రూ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఐ విల్ సీ యూ అగైన్. యు నో దట్ యు మీన్ ద వరల్డ్ టు మీ. అడియోస్.